నమస్తే, ఎస్టీటీవీ న్యూస్ కి స్వాగతం. నేను శ్రీ సౌజన్య. ఈనాటి తాజా వార్తల్లోకి వెళ్తే, కార్తీక మాసం చివరి సోమవారం కావటంతో రాష్టంలో ఆధ్యాత్మిక సౌరభాలు వెల్లివిరిచాయి. శివాలయాలన్నీ భక్తజన సుందరం అయ్యాయి. శంకరుని నామస్మరణతో ప్రతిధ్వనించాయి. అశేష భక్త జనావళి ముక్కంటి సేవలో తరించారు. వేకువజాము నుంచే నది స్నానం చేసిన మహిళలు ఆలయాలలో పంచామృత అభిషేకాలు, పూజా కార్యక్రమాలు నిర్వహించి కార్తీక శోభను ఇనుమడింపజేశారు. కేంద్రం పెద్ద నోట్ల రద్దు విషయంలో అనాలోచితంగా వ్యవహరించిందని, ఫలితంగా దేశ ప్రజలు, ప్రధానంగా పేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ విమర్శించారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాహుల్ గాంధీ, ఇతర కాంగ్రెస్ సభ్యులు పార్లమెంట్లోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద నిరసనకు దిగారు. రాహుల్ నేతృత్వంలో జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదించారు. పార్లమెంట్ ఉభయ సభలు క్యూబా విప్లవ యోధుడు ఫిడెల్ గ్యాస్ట్రోకు నివాళులు అర్పించాయి. లోక్సభ ప్రారంభమైన వెంటనే గ్యాస్ట్రో మృతికి సంతాపం తెలిపిన స్పీకర్ సుమిత్రా మహాజన్, మహానాయకుడిగా గుర్తింపు పొందిన ఫిడెల్ గ్యాస్ట్రో మృతి క్యూబా ప్రజలకు తీరని లోటు అన్నారు. భారత్ విలువైన స్నేహితుడిని కోల్పోయిందన్నారు. భారత్ తరపున క్యూబా ప్రజలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు వెల్లడించారు. Unflinching support for India's cause on various fora will remain deeply etched in the minds and hearts of Indian people. The House extends its deepest condolences to the Parliament, the government, and the friendly people of Cuba in this hour of grief. భారత్ బంద్ నేతృత్వంలో విపక్షాల నిరసనలు, ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనలు కొనసాగుతుండగా కొన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. విపక్షాలు కేంద్రానికి వ్యతిరేకంగా బస్సులు, రైళ్ల రాకపోకలను నిలిపివేయడం, భారీ ప్రదర్శనలు నిర్వహించేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. కొన్ని చోట్ల ఆందోళన కారులను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా తోపులాటలతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. నిజామాబాద్ జిల్లా అమృతపూర్కి చెందిన భార్యాభర్తలు కుటుంబ కలహాలతో ఆత్మహత్యకు పాల్పడ్డారు. అమృతపూర్కి చెందిన గంగాధర్, రోజా 6 నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా వీరిద్దరూ తరచూ గొడవలు పడుతున్నారని, తీవ్ర మనస్తాపానికి గురి అయిన వీరు చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకున్నారని గ్రామస్తులు పేర్కొన్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు గజ ఈటగాళ్లతో గాలింపులు జరిపి మృతదేహాలను వెలికి తీశారు. పలు కోణాలలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా జూన్ నెలలో పెళ్లి చేసుకుని 3 నెలల క్రితము గ్రామానికి వచ్చి అమ్మాయి వాళ్ళ ఇంట్లోనే ఉంటూ రాత్రి 9-10 ప్రాంతంలో ఈ కట్టపైన వీళ్ళిద్దరూ గొడవ పడుతూ ఉన్నారని చెప్పేసి, ఈ ఆర్థికంగా ఇబ్బందులు ఉండి గొడవలు వచ్చి ఆత్మహత్య చేసుకున్నట్టుగా తెలుస్తుంది. యాదాద్రి జిల్లా వలిగొండ మండలంలో వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హాజరయ్యారు. ఉమ్మడి రాష్టంలో ఆలయాల అభివృద్ది జరగలేదని ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం దేవాలయాల అభివృద్దికి కృషి చేసిందన్నారు. దీన్ని వెంకటేశ్వర కళ్యాణ లక్ష్మీనరసింహ స్వామి దగ్గర ఉంటారు. ఈ కళ్యాణ ముహూర్తము
మనం ఇక్కడ నిర్వహించడం జరిగింది. మొదటి కళ్యాణం వచ్చాం, దానికి మేము రావడం జరిగింది. రైలు మల్లారెడ్డి గారు వారు ఎంతో కష్టపడి ఇదంతా కూడా 7 ఎకరాల స్థలంలో నిర్మాణం చేసిన గుళ్ళు, ఇదంతా కూడా మరి ప్రభుత్వానికి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ పంపించడం, నిజంగా వారికి ఆ భగవంతుడు ఎప్పటికీ మరి వారికి స్వామివారి కృపబడి ఉండాలని చెప్పి. ఇవి ఇప్పటివరకున్న తాజా వార్తలు. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి ఎస్టీటీవీ న్యూస్.